జూనియర్ ఎన్టీఆర్ కు తాజాగా టెస్ట్ చేయించుకోగా కరోనా నెగిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ మేరకు నేను కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. నాకు చికిత్స అందించిన డాక్టర్ ప్రవీణ్ కుల్కర్ణి, నా కజిన్ కిమ్స్ డాక్టర్ వీరుకి కృతజ్ఞతలు చెబుతున్నాను. అలాగే టెనిట్ డయాగ్నోస్టిక్స్ కి కూడా థ్యాంక్స్. నా ఆరోగ్యం గురించి వారు తీసుకున్న శ్రద్ధ నేను కోలుకోవడానికి బాగా ఉపయోగపడింది అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. సూర్యకు సింగం సినిమా బాగా కలిసొచ్చింది. సూర్య డైరెక్టర్ హరి కాంబోలో వచ్చిన ఈ సినిమా అత్యధిక వసూళ్లను రాబట్టింది. దాంతో అప్పటి నుంచి ఈ ఇద్దరు కూడా ఈ సిరీస్ లో సినిమాలు చేస్తూ వస్తున్నారు. దాంతో ఇటీవల సింగం ఫోన్ను పట్టాలెక్కించాలని అనుకున్నారు, కానీ కరోనా కారణంగా కుదరలేదు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఆగస్ట్ నుంచి మొదలు పెట్టాలని అనుకుంటున్నారట. ఈ సినిమాలో కూడా కథానాయికగా అనుష్కనే తీసుకోవాలని అనుకుంటున్నారట. పాయల్ రాజ్పుత్ బంగారరాజు సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో నాగార్జున హీరోగా ఈ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమాలోని ఒక ఐటమ్ సాంగ్ కోసం పాయల్ను సంప్రదిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. అందుకు పాయల్ స్పందిస్తూ, నేను ఏ స్పెషల్ సాంగ్లో కనిపించడం లేదు అంటూ స్పష్టం చేసింది. జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషీ కపూర్ను కూడా వెండితెరకి పరిచయం చేయడానికి బోని కపూర్ సిద్ధమవుతున్నారట. ముందుగా బాలీవుడ్కి ఆయన ప్రాధాన్యతను ఇచ్చారట. కుదరకపోతే కాలీవుడ్ టాలీవుడ్ సినిమాలతోనూ ఆమెను పరిచయం చేయనున్నాడనే టాక్ వినిపిస్తోంది. మరి ఇద్దరి యొక్క చెల్లెలలో ఎవరు ముందుగా టాలీవుడ్ కి పరిచయం కానున్నారనేది ఆసక్తికరంగా మారింది. చిరు చరణ్ కాంబోలో వస్తున్న ఆచార్య నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. అయితే తాజాగా ఇందులో చరణ్ పాత్ర విలన్లతో జరిగే పోరాటంలో చనిపోతుందని, ఆ తర్వాత ఆ బాధ్యతను తీసుకుని చిరు కథను ముగిస్తారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో చిరు చరణ్ తండ్రి కొడుకులుగా కనిపించరు, కేవలం కథను డ్రైవ్ చేసేవారిగా లీడ్ పాత్రలో కనిపిస్తారు. బాలయ్య బోయపాటి కాంబోలో వస్తున్న అఖండ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాను ఎన్టీఆర్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 28వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా అనుకున్న సమయానికి షూటింగ్ చేయడం వీలు పడలేదు. దాంతో ఈ నెల 28న ఫస్ట్ సింగిల్ ను వదిలే అవకాశాలు ఉన్నాయని భావించారు. కానీ ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా రాబోతోంది. ఈ సినిమాను విడుదల చేయాలనుకునే టైంకి కరోనా రావడంతో రిలీజ్ ను వాయిదా వేసుకుంటూ వెళ్తోంది. ఈ నేపథ్యంలో సినిమాను ఓటీటీలో విడుదల చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. దాంతో తమకు అలాంటి ఉద్దేశమే లేదని తాజాగా నిర్మాతలు ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాను థియేటర్లోనే విడుదల చేయనున్నామని స్పష్టం చేశారు. డైరెక్టర్ శంకర్ హీరో రామ్ చరణ్ కాంబోలో ఓ మూవీ రాబోతోంది. అయితే ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అన్న దానిపై గత కొంతకాలం నుంచి బజ్ నడుస్తోంది. లేటెస్ట్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే వినయ విదేయ రామలో నటించిన కియా రాద్వానీ అయినా ఓకే అన్న అభిప్రాయంలో అంతా ఉన్నారు. సో ఈ ఇద్దరు హీరోయిన్స్ లో ఎవరైనా ఓకే అని అభిమానులు చెప్తున్నారు. కేవీ విజయేంద్ర ప్రసాద్ కథా స్క్రీన్ ప్లే అందిస్తోన్న చిత్రం సీత ది ఇంకార్నేషన్ అలౌకిక్ దేశాయి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో రావణుడిగా బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ నటించనున్నారట. ఇప్పటికే ఆయన విజయేంద్ర ప్రసాద్ తో సంప్రదింపులు జరిపారట. రణవీర్ రావణుడి పాత్రపై మనసు పడ్డారట. అయితే సినిమాలో సీతగా ఎవరు నటిస్తున్నారనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిస్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఇప్పటికే సినిమా షూటింగ్ కొంత పూర్తి కాగా లాక్డౌన్ మూలంగా నిలిచిపోయింది. త్వరలోనే షూటింగ్ రీస్టార్ట్ కానుంది. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ అభిమానుల్ని మెప్పించింది. దీంతో టీజర్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ టీజర్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 2న రిలీజ్ చేసే ప్లాన్స్ జరుగుతున్నాయట.